బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న అసలు సూపర్ అమేజింగ్ సూపర్గా ఉంది సినిమా అసలు మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది సూపర్ పాట అయితే ఇంకా హైలైట్ బై క్యాకలేసారు మొత్తం పాట అంతా కూడా అందరూ డైలాగ్ సూపర్ అసలు పీక్స్లో ఉన్న సినిమా అంతా కూడా అనుభవ యాక్సింగ్ అయితే అసలు ఎక్కడ హైలైట్స్ అనమాట భయంకరంగా వెళ్ళిపోయింది సో మూవీ వచ్చేసి సూపర్గా ఉంది ప్రతి ఒక్కరిని నచ్చుతుంది డైరెక్షన్ గ్యాక్ ఉంది డైరెక్షన్ గ్యాక్ ఉంది సినిమా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరిని నచ్చుతుంది వరుణ్ తేజ్ సూపర్ ఉన్నాడు అసలు అక్కడ డైలాగ్ గద్దలకొండ గణేష్ అంటే గజా 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 వనకాలే ఆ డైలాగ్ ఉంది అయినది సూపర్ అన్నమాట కంప్లీట్గా కామెడీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ అన్నీ కూడా ఉన్నాయి మూవీలో అంతే ప్రతి ఒక్కరు నచ్చింది మూవీ సూపర్గా ఉంది యాక్షన్ యాక్షన్ వచ్చి యాక్షన్ అయితే ఎక్సలెంట్ బయ్య సూపర్గా ఉంది మూవీ అంతా కూడా సో హైలైట్ చాలా ఇంకా వరుణ్ బాబు తెలుగు ఇండస్ట్రీ తిరగలేదు ఇంకా అంత బాగేసాడు అన్నమాట అసలు బ్లాక్ బాస్టర్ మూవీ బొమ్మ బ్లాక్ బాస్టర్ తిరగలేదు ఇంకా సినిమా సో చాలా బాగుంది వన్ బాయ్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో ఎర్రగా తీసాడు అలా మామూలు కాదు బాగుందండి సినిమా చాలా బాగుంది పక్కా మాస్ సినిమా వరుణ్ తేజ్కు మాస్ మూవీ ఎలా పడుతుందో ఆ మూవీ గద్దలకొండ గణేష్ సాంగ్స్ అసలు వెలు వచ్చి గోదావరమ్మ సాంగ్ అయితే అసలు థియేటర్లో పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళే అరుస్తున్నారు అసలు ఆ సాంగ్ వస్తే ఇక డైరెక్షన్ చాలా బాగా హరీష్ శంకర్ 100% మూవీకి న్యాయం చేశాడు డైలాగ్స్ అండి మెయిన్ మూవీకి ఇంకో హైలైట్ ఏంటంటే డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక బ్రహ్మాజీ సత్య వాళ్ళ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు చాలా బాగుంది కామెడీ కూడా ఏంటండి ఎలివేషన్ పీక్స్ అండి అసలు అంటే ఒక హీరోను ఎలా చూపించాలో గబ్బర్ సింగ్ను పవన్ కళ్యాణ్ ఎలా చూపించారో ఆ తర్వాత మళ్ళీ దీంట్లో వరుణ్ తేజ్ ఇంతవరకు ఇలా ఎవరు చూపించలేదండి అంత బాగా చూపించారు వరుణ్ తేజ్ని పక్కా మాస్ చంపేశారు అసలు వరుణ్ తేజ్ బాడీకి ఆ పర్సనాలిటీకి కరెక్ట్ స్టోరీ పడితే ఎలా ఉంటుందో అదే గద్దలకొండ గణేష్ రేటింగ్ 3.5 మెగా ఫ్యామిలీలో మెగా హీరో అది ఎప్పుడు ఉంటుంది అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ అయినా మెగాస్టార్ చిరంజీవి గారైనా మా వరుణ్ బాబు నాగబాబు అన్న కొడుకు వరుణ్ బాబు అయినా అది ఫ్యామిలీలోకి వెళ్ళి వాళ్ళు కష్టపడి వేస్తారు వాళ్ళు ఇష్టపడి చేస్తారు అందుకే సక్సెస్ చూస్తారు అలాంటి సినిమాలో మన గబ్బర్ సింగ్ తర్వాత ఖచ్చితంగా చెప్పచ్చు గద్దలకొండ గణేష్ నాది తుపాకీ రాజ్ క్యారెక్టర్ ఇచ్చిన గణేష్ మన థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మన హరిశంకర్ గారిని నేను ఎప్పుడు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్.